నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. రోజు కూడా అండి మన ఛానల్లో మన వారాహ్యమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము, ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి. ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి, ఈరోజు అతి శక్తివంతమైన పౌర్ణమి అండి. ఈ పౌర్ణమి గడియలు అనేవి మనకి రేపు తెల్లవారుజామున 8 గంటల వరకు కూడా ఉన్నాయి. అంటే 22వ తారీఖున శనివారం నాడు తెల్లవారుజామున 8 గంటల వరకు ఈ పౌర్ణమి గడియలు ఉన్నాయండి. నిజంగా భరించలేని కష్టాల్లో ఉన్నామక్క, మా కష్టాలనేవి తీరటం లేదు, మీరు ఎన్నో మంత్రాలు పరిహారాలు చెబుతున్నారు మాకు, ఇలా ఒక పరిహారం చేస్తే అది సక్సెస్ అవ్వాలి అని అంటే ఏం చేయాలి అని కూడా చాలామంది అడుగుతూ ఉన్నారండి. ఇంకా ఇలాగ ఈరోజు పౌర్ణమి రోజు కనుక ఈ పరిహారాన్ని చేయగలిగితే నిజంగా 100కి 100% మనకి మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. అంతేకాకుండా నిజంగా ఎలాంటి నియమాలు అంటే ఎలాంటి రూల్స్ లేకుండా నిజంగా మనం పాటించవలసిన ఒక మంచి పరిహారం అండి. ఇది పౌర్ణమి రోజైనా సరే మీరు చేయొచ్చు, మిగతా శుక్రవారం మంగళవారం అలాంటి రోజుల్లో అయినా చేయొచ్చు. పౌర్ణమి రోజు కనుక చేయగలిగితే నిజంగా అండి ఎన్నో బాధలు కష్టాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా శక్తివంతంగా పనిచేసిందక్క మాకు, మేము కష్టాల నుంచి బయటపడగలిగాము అని చెప్పి ఎంతోమంది మనకు తెలియజేస్తున్నారండి. అందువల్ల అదే పరిహారాన్ని ఈరోజు మళ్ళీ మీకు తెలియజేస్తున్నాను. ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సాధారణంగా అండి మనం పెట్టే వీడియోస్ అన్నీ కూడా అందరికీ చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళందరూ కూడా చేసుకోవడానికి ప్రయత్నిస్తారు, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఎందువల్లంటే ఇలాంటి పరిహారాలు కానీ ఇలాంటి శక్తివంతమైన రోజుల గురించి కానీ ఎవరికైనా సరే, అంటే ఈరోజు పలానా పౌర్ణమి అని కానీ ఈరోజు శుక్రవారం నాడు ఇలాంటి పరిహారాలు చేసుకోవాలి, దీనివల్ల ఇంత ప్రతిఫలం ఉంటుందనే విషయం కానీ ఎవరికైనా సరే జ్ఞాపకం ఉండకపోవచ్చు. అందువల్ల మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా ఈరోజు రాత్రి అయినా సరే రాత్రి పడుకునేలోపు మీ ఇంట్లో కనుక నిజంగా కల్లుపుతో చేసే పరిహారాలు అనేవి ఎంతో బాగా ఉపయోగపడుతున్నాయండి. నిజంగా ఈ పరిహారం అనేది చాలా రహస్యంగా ఎవరికి చెప్పకుండా మీరు స్టార్ట్ చేయాలండి. ఎందువల్లంటే అండి మనకి ప్రతిఫలం అనేది దక్కిన తర్వాత మీరు ఇలాంటి రిజల్ట్ అనేది దొరికింది అని చెప్పి మనం చెప్పొచ్చు, కానీ చేయటానికి ముందుగానే మనం పలానా పరిహారం చేస్తున్నాము అని చెప్పి మిగతా వాళ్ళకి చెప్పకుండా స్టార్ట్ చేస్తేనే అది సక్సెస్ అవుతుందండి. అది ఒక పరిహారమైనా కానివ్వండి, ఒక బిజినెస్ అయినా కానివ్వండి, ఒక పని అయినా సరే, ఎలాంటి విషయమైనా సరే సక్సెస్ అయిన తర్వాత మనం చెప్పొచ్చు, కానీ సక్సెస్ అవ్వడానికి ముందు ఎవరికి చెప్పకూడదు. అది ఒక రహస్యంగా ఉంచాలి అనేది మన పెద్దవాళ్ళందరూ కూడా మనకు తెలియజేసిన ఒక మాట అండి. అలాగే ఈరోజు చేయబోయే ఈ పరిహారం అనేది మీరు కల్లుప్పుతో చేసే ఒక పరిహారం అండి. ఒక కల్లుప్పుని తీసుకోండి ఫ్రెండ్స్. మీ ఇంట్లో ఒక ప్రమిద అంటే మట్టి మొక్కుడు కానీ లేదంటే కనుక మట్టి ప్రమిద కానీ ఏదైనా ఉంటే తీసుకోండి. అక్క లేదు మాకు మట్టి ప్రమిద లేదక్క అని అనుకున్న వాళ్ళు, మీరు సాంబ్రాణి వేసే స్టాండ్ ఉంటుంది కదా మీ ఇంట్లో, అలాంటి స్టాండ్ ఉన్నా సరే తీసుకోండి. మట్టి ప్రమిదలో చేస్తే వెంటనే రిజల్ట్ అనేది బాగుంటుందండి. అందువల్ల మట్టి ప్రమిదతోటే చేసుకోండి అని చెప్పి మనం ప్రతిసారి తెలియజేస్తున్నాం. ఇంకా అలాగా ఆ మట్టి మూకుడిలో కానీ మట్టి ప్రమిదలో కానీ మీరు ఒక 2 గుప్పెళ్ళు కానీ 3 గుప్పెళ్ళు కానీ ప్రమిదలో కల్లుప్పుని తీసుకోండి. అంటే దుడ్డుప్పు అని కూడా అని అంటారండి మనకి. నిజంగా లక్ష్మీ కటాక్షాన్ని పెంపొందించడానికి లక్ష్మీదేవికి ఇష్టమైన ఒక ఉప్పు అండి ఇది. అందువల్ల మీరు చేసే ఈ పరిహారం ఎందుకోసము అని అంటే, మన ఇంట్లో ఉండే ఒక నెగిటివ్ శక్తి అనేది నిజంగా బయటకు వెళ్ళిపోతేనే మనం నిజంగా ఎలాంటి ఒక కష్టాలన్నీ కూడా భరించలేని కష్టాల్లో ఉన్నాము అని అంటే దేనివల్ల వస్తున్నాయండి, బయట వాళ్ళ ఒక మాటల వల్ల, అసూయ ద్వేషాల వల్ల, మనస్పర్ధల వల్ల వస్తూ ఉంటాయి. మనకి మనశ్శాంతి లేకుండా ఉండడానికి కారణం అదేనండి. అందువల్ల అలాంటి కష్టాలన్నీ కూడా బయటికి పోయి ఒక గంటలోనే ఒక మంచి రిజల్ట్ అనేది మనకి కనిపించాలి అని అంటే కనుక నిజంగా పడుకునే లోపు మీరు ఒక శుక్రవారం కానీ, ఈరోజు పౌర్ణమి అండి, నిజంగా పౌర్ణమి రోజు ఈరోజు రాత్రిపూటైనా చేయండి, లేదంటే కనుక రేపు ఒద్దున 8 గంటల వరకు ఉన్నాయి, రేపు తెల్లవారుజామున మీరు లేచి చేసుకోగలము అని అనుకున్న వాళ్ళు రేపు ఉదయమైనా సరే మీరు ఈ పరిహారాన్ని చేసుకోండి. ఇంకా అలాగ ప్రమిదలోకి తీసుకున్న కల్లుప్పులో మీ దగ్గర తెల్ల ఆవాలు ఉంటే కనుక, తెల్ల ఆవాలు అనేది తెలుపు రంగు కానీ కొంచెం లైట్గా పసుపు కలర్లో ఉంటాయండి ఆవాలు. ఇప్పుడు నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తానండి. అలాంటి ఆవాలు అయితే చాలా మంచిది. కొంతమంది నల్ల ఆవాలు వాడడం అనేది అంత మంచిదని మంచిదే కానీ దీనికి ఉన్న శక్తి, తెల్ల ఆవాలకు ఉన్న శక్తి, నెగిటివ్ ఎనర్జీని తీసుకునే శక్తి తెల్ల ఆవాలకి ఎక్కువగా ఉంటుందండి. కల్లుప్పు ప్లస్ ఈ తెల్ల ఆవాలు కనుక కలిస్తే నిజంగా అమోఘమైన ఒక రిజల్ట్ అండి.
మనం ఎదురు చూడనంత ఒక పాజిటివ్ రిజల్ట్ అనేది మనకు కనిపిస్తుంది. ఒక్క గంటలోనే మనకి కష్టాలన్నీ కూడా పోయి ఎలాంటి సమస్యలతో అయితే మనం బాధపడుతూ ఉన్నామో అవన్నీ కూడా రిలీఫ్ అవుతాయండి. ఇంకా ఇలాగా ఒక చిన్న గిన్నెలో ఒక కల్లుపు తీసుకుంటాం కదా, ఆ కల్లుపు మీద మీరు ఒక స్పూను తెల్ల ఆవాలు వేస్తే చాలు. తెల్ల ఆవాలు తెప్పించుకొని అయినా సరే, అక్క ఈరోజు చేయడానికి కుదరలేదు, మా దగ్గర తెల్ల ఆవాలు లేవని అనుకున్న వాళ్ళు, ఈరోజు మీరు నిజంగా అండి మామూలుగా మన నల్ల ఆవాలతో చేసే కంటే మీరు వచ్చే పౌర్ణమికి అయినా సరే మీరు ఇలా తెల్ల ఆవాలని ఏర్పాటు చేసుకొని చేసుకోండి ఫ్రెండ్స్. ఆ కప్పులో కల్లుపు మీద ఈ ఒక స్పూను ఆవాలను వేసి మీరు ఏం చేస్తారనంటే రెండు దోసెట్లో కూడా అంటే అరచేతిలో పెట్టుకోండి ఆ కప్పుని, పెట్టుకొని మీరు ఇల్లంతా కూడా తిరగాలండి. ఎందువల్లంటే నెగిటివ్ శక్తి అనేది, నెగిటివ్ వైబ్రేషన్ అనేది ఈ కల్లుపు ఆవాలు గనక కలిస్తే నిజంగా ఒక మ్యాగ్నెట్ లాగా, ఏ మూలైతే ఎలాంటి నెగిటివ్ శక్తి ఉందో మనకు తెలియదు. అందువల్ల కనీసం మంచం కింద అయినా సరే, బీరువా కింద అయినా సరే అక్కడక్కడ కూడా ఉంటూ ఉంటాయండి. ఎందువల్లంటే ఎక్కువగా మనం మామూలుగా ఇల్లంతా ఊడుస్తూ ఉంటాం కానీ మంచం కింద బీరువా కింద ఎప్పుడు కూడా క్లీన్ చేయలేము. ఎప్పుడు కూడా అంటే రోజు కూడా ఊడ్చినట్టుగా ఊడవలేము. అందువల్ల అక్కడ ఎక్కువగా నెగిటివ్ శక్తి అనేది కనిపించకుండా ఉంటుందండి. అందువల్ల అలాంటి నెగిటివ్ శక్తినైనా సరే లాగగలిగే శక్తి అనేది ఈ కల్లుపుకి ఉందండి, కల్లుపుకి, ఈ తెల్లవాళ్ళకి ఉంది. అందువల్ల మీరు వంటగదిలో కూడా, వంటగదిలో అన్ని మూలలా చూపించండి, మీ బెడ్రూమ్లో అన్ని మూలలా చూపించండి, బాత్రూంలో కూడా అండి, మీ బాత్రూంలో కూడా స్నానం చేసే చోట అయినా సరే అన్ని చోట్ల కూడా ఈ కల్లుపుని, కల్లుపు ప్లస్ ఆవాలు వేసిన గిన్నెని అలాగా చూపిస్తూ రండి. చూపించిన తర్వాత మీరు ఈ రోజంతా కూడా అంటే ఏ రోజైతే చేస్తున్నారో, ఈ రోజు రాత్రి చేస్తే ఈ రోజు, లేదంటే కనుక మీరు ఆదివారం కానీ లేదంటే శుక్రవారం కానీ మంగళవారం కానీ ఏ రోజైనా సరే మీరు చేసుకోవచ్చు. అలా చేసిన కల్లుపుని ఆ రోజు అంతా కూడా మీరు ఎవరైనా సరే చూడకుండా ఉండాలి అని అంటే ఒక మంచం కింద పెట్టేసేయండి ఈ కల్లుపు వేసిన ఆ గిన్నెని. మంచం కింద పెట్టేసి ఆ రోజు అంతా కూడా అలాగే ఉంచేసి మీరు ఆ తర్వాత రోజున తెల్లవారుజామున అయినా సరే, మధ్యాహ్నం ఎప్పుడైనా సరే మీకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు తీసేసి ఆ తెల్లవాళ్ళతో కలిపి, కల్లుపు ఉంటుంది కదా అది నీళ్ళల్లో కలిపేసేసి మీరు షింక్లో అయినా సరే పారేయండి. ఒక గంటలోనే మీకు మంచి రిలాక్స్ అనేది అనిపిస్తుంది, ఒక పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా మన ఇంట్లోకి వస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో అలాంటి ఒక ఫీల్ అనేది మీకు కనిపిస్తుందండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, ఒక మంచి రిజల్ట్ అనేది మీకు ఉంటుందండి. ఇంకా ఈ పరిహారాన్ని చేయడానికి మీకు ఎలాంటి నియమ నిబంధనలు అనేవి లేవండి. అంటే ఒక నాన్ వెజ్ తినేసినా పర్వాలేదు, ఒక పీరియడ్స్లో ఉన్నామో చేసుకోవచ్చా అని అనుకున్న వాళ్ళు చేసుకోవచ్చండి. మీరు మామూలుగా దేవుడి దగ్గరికి వెళ్లకుండా కల్లుప్పుతోటి, ఆవాలతోటి చేసుకోవచ్చు. లేదు ఇంకెవరైనా ఇంట్లో ఉన్నారంటే వాళ్ళనైనా సరే చేయమనండి. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే, జై వరాహి.